నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్పై వచ్చిన అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు. గుంటూరులో బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ రాజశేష వెల్లడి. 10 పరీక్షా కేంద్రాన్ని సందర్శించి అధికారులకు విస్తృత సూచనలు చేసిన జిల్లా ఉన్నతాధికారులు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పిప్పర్వాడ అంతర్రాష్ట్ర చెక్పోస్టు పరిశీలన. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు స్పష్టీకరణ. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి జోగురామన్న సూచన. ఎన్నికల సన్నద్ధతపై ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం. అటవీ సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సాగిన కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి రక్షణపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచన. అటవీ శాఖ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన భారీ బైక్ ర్యాలీ. పది పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందంటూ ఫేస్ న్యూస్ సృష్టించిన వారిపై కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ రాజశేష తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి సందర్శించిన ఆయన 10వ తరగతి పరీక్షల తీరును పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుండటంతో సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజహర్షిష స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ఆయన పరిశీలించారు. పరీక్షా ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ, ఇటీవల ఊట్నూరులో ఉర్దూ పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని తెలిపారు. ఈ విషయమై అక్కడి ఎంవీఓతో విచారణ చేయించినట్లు వివరించారు. జిల్లాలోని 53 కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కక్షలతోనే ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా మాస్ కాపీయింగ్ జరుగుతోందని, ఫేక్ న్యూస్ సృష్టించారని, ఇందులో బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తే తగు చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, అందుకు యంత్రాంగం తరఫున పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మన జిల్లాలో 53 సెంటర్స్లో, అన్ని సెంటర్స్లో గత 3 రోజుల నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. సో మీకు తెలుసు, 18 మార్చి నుంచి ఇప్పటివరకు మన ఎగ్జామ్స్ అయినాయి. సో అన్ని ఎగ్జామ్స్ ప్రశాంతంగా అన్ని సెంటర్స్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెక్షన్ 144 కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్ కానీ, తర్వాత ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఎస్పీ గారు ద్వారా కానీ, మన ఎంఆర్ఓస్ కూడా ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళి, ఎంఈఓస్ కూడా వెళ్ళి అన్ని ఏర్పాట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా, అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్ని అబ్జర్వ్ చేసి ఫాలో చేస్తున్నాము, ఇన్షోర్ చేస్తున్నాము. అయితే మొన్న ఉట్నూరులో ఒక చిన్న ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ స్ప్రెడ్ అయింది. ఆ మెసేజ్లో ఏమంటున్నారంటే, అక్కడ ఈ మాస్ కాపింగ్ కానీ, తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ బయట పోవడం కానీ, ఇలానే ఒకటి మెసేజ్ స్ప్రెడ్ అయింది. అది మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో, ఎంఈఓకు అక్కడికి వెళ్ళి ఇంక్వైరీ చేసి మాకు ఏం సమాచారం ఇచ్చారంటే, అక్కడ ఇలానే ఏమీ సంఘటన జరగట్లేదు. దీని సమాచారం మళ్ళీ మన ఈనాడు పేపర్లో కానీ, తర్వాత నమస్తే తెలంగాణ పేపర్లో కానీ కూడా ఇది రావడం జరిగింది. వాటికి నిన్న రీజాయిండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్ఈఓ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తూ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇచ్చారు, దట్ ఇలానే ఏం సంఘటన జరగట్లేదు, మొత్తం ఎగ్జామ్ ప్రశాంతంగా అయింది, ఎక్కడైనా మాస్ కాపింగ్ కానీ లేదు, ఎక్కడైనా మనం ఎగ్జామ్ పేపర్ బయట పోవడం కానీ అస్సలు ఎక్కడైనా ఏం జరగట్లేదు. పార్లమెంటు ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు స్పష్టం చేశారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న నేతృత్వంలో ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న నేతృత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా పార్టీ నేతలు ఆత్రం సక్కును షాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ అధ్యక్షులు అలాలజై, సాజిదుద్దీన్, ప్రకాష్, నర్సింగ్, భరత్, అష్రఫ్, మోబిన్, విజయగిరి నారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమార్థం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు. పేదల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పాలన సాగిందని గుర్తు చేశారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు. అటు కేంద్రంలోని బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, సీసీఐ పునరుద్ధరణ, టెక్స్టైల్ పార్క్, గిరిజన యూనివర్సిటీ వంటి అంశాలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజానికి కావాల్సినటువంటి అనేక వనరులను సమకూర్చి వాళ్ళకందరూ కూడా అక్కున చేర్చుకుని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలు. మరి నాకు గతంలో చెప్పినట్టుగా అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తూనే ముఖ్యంగా 7 నియోజకవర్గాలు అంటే సిర్పూరు, ఆసిఫాబాదు, ఖానాపూరు, ఆదిలాబాద్ బూత్ నిర్మాణ మొదలకు సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకులందరూ పూర్తి సహాయ సహకారంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ప్రజలు చేసినటువంటి సంక్షేమ ఫలాలు ఇప్పటికీ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు ఏ నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా పెద్దలు ఇక్కడ జోగురామన్న గారి నాయకత్వంలో పార్లమెంటునే వారికి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో అందరి కార్యకర్తల నాయకులను సమన్వయపరుస్తూ తప్పకుండా ముందుకెళ్తాం. అంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత శ్రేణులపై ఉందని పిలుపునిచ్చారు. ఇప్పటికే 7 నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో నిన్న సమావేశం జరిగింది. నిన్నటి సమావేశానికి మరి అభ్యర్థితో పాటు మేమందరం కూడా ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్యేలు బోత్ మరి అట్లనే ఆసిఫాబాద్, ఖానాపూర్ జాన్సన్ నాయక్, ఆదిలాబాద్ నేను, ఈ రకంగా నిర్మల్ ముద్దూరు సభటువంటి ముఖ్య నాయకులను అక్కడ పిలవడం జరిగింది. ఎమ్మెల్సీ దండవీర్తులు గారు కూడా నిన్న సమావేశంలో పాల్గొన్నారు. నిన్న సమావేశం అనంతరం ఈరోజు మరి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినటువంటి ఆత్రం సక్కు గారు ఆదిలాబాద్లో అనేక సంఘాల నాయకులతో కలిసి నిన్న రాత్రి ఈరోజు ఇప్పటి వరకు కూడా వారు అందరికి కలవడం జరిగింది. మరి ఈరోజు మేము కూడా ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా అందుబాటులో ఉన్నటువంటి మా గౌరవ కౌన్సిలర్సు, గౌరవ పార్టీ నాయకులతోటి కొంతమందితోటి సమావేశం ఉన్న వాళ్ళతో కలుద్దామని చెప్పి వారు రావడం జరిగింది. పర్యావరణ సమతుల్యతలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయని, అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన అనంతరం అటవీ సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.
అటవీ సంపద సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జిల్లా పాలనాధికారి రాజర్షి షా సూచించారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ గౌస్ ఆలాంతో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అదేవిధంగా అతిథులను ఘనంగా సత్కరించారు. శ్రీ బాలాజీ విద్యార్థులకి రైస్తూ అంతే కాకుండా విజేతులైన విద్యార్థులకి బహుమతి ప్రదానం చేసి జిల్లాకు చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తీసిన ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయగా జిల్లా ఉన్నతాధికారులు ఫోటోలను ఆసక్తిగా తిలకించి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా అటవీ అందాలను బాహ్య ప్రపంచానికి తెలియచేసే విధంగా లింగంపల్లి కృష్ణ ఫోటోలు ఉన్నాయని అభినందనలు తెలియచేశారు. చివరగా అటవీ సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా, డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచ సంరక్షణకు నిబద్ధతతో భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ బాధ్యతలను చిత్తశుద్ధితో. అడవుల శాతం తక్కువ అవుతుండడంతో భూతాపం పెరుగుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పర్యావరణ సమతుల్యతలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అడవుల శాతం తగ్గుతుండడం కారణంగా వన్యప్రాణులు సైతం జనావాసాలకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను కాపాడడానికి అటవీ అధికారులు ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటుతూ వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆల్రెడీ ఇక్కడ అందరూ పెద్దలు, తర్వాత పిల్లలు అటవీ సంరక్షణ చట్టం గురించి కానీ, తర్వాత అటవీ ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రీస్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో మన డిఎఫ్ఓ గారు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అయితే నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన భారతదేశ చరిత్రంలో అటవీ సంరక్షణ గురించి చాలా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ చెప్కో మూమెంట్ మన దేశంలోనే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఒక్క ఎక్కడైనా అటవీకి ఎవరైనా నరికించడానికి ప్రయత్నం చేస్తే చాలా మంది ముందుకి వచ్చి, అది ఇటువైపు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అటువైపు మన వన ప్రాంతాల్లో ఉన్న నివాసులు కావచ్చు, సో వారు అందరూ కలిసి చాలా పోరాటం చేసి అటవీకి ప్రొటెక్ట్ చేయడానికి, సంరక్షణ చేయడానికి ప్రయత్నం చేశారు. సో అప్పుడు మనం ఇంత మంచి ఒక సందేశం ఇచ్చాము. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయాలా వద్దా? కంటిన్యూ చేయాలి అంటే అటవీ అధికారులకి మనం ఖచ్చితంగా సహకరించాలి. అటవీ అధికారులు మన భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు. మన భవిష్యత్తు కోసం ఎన్నో థ్రెట్స్ ఫేస్ చేస్తూ అటవీకి ఏవైతే ఫారెస్ట్ కవర్, ఇందాక ఎఫ్డిఓ గారు చెప్పారు, యాక్చువల్గా లెక్క చూస్తే 44 ఫీల్డ్లో ఉంది, ఓన్లీ 20-25%. సో మనం 20-25% ఏవైతే ఉన్నాయో మన జిల్లాలో 44% వరకు తీసుకొని రావాలి. తీసుకొని రావాలి అంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఒక 2 మెసేజెస్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చెట్లు నాటాలి. మనం మీ స్కూల్ కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, అనేవి చేసిన తర్వాత కూడా మనం అంతా పెద్ద ఎత్తున ఫారెస్ట్ కవర్ పెంచట్లేము. ఫారెస్ట్ కవర్ పెంచాలి అంటే మనం ఖచ్చితంగా కంపల్సరీ అఫారెస్టేషన్ కానీ, డీగ్రేడెడ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అక్కడ డెన్స్ ప్లాంటేషన్ కానీ, రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అక్కడ గ్యాప్ ప్లాంటేషన్ కానీ, అవి చేస్తేనే ఫారెస్ట్ కవర్ పెంచుతారు. అంతకుముందు అటవీ శాఖ కార్యాలయం నుండి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అటవీ సంరక్షణపై అవగాహన కల్పించేలా పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది.
నన్ను పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 6 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎస్పీ గౌసాలంతో కలిసి జైనత్ మండలం పిప్పర్వాడ చెక్పోస్టును గురువారం ఆయన పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద పటిష్ట భద్రతలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జైనత్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టును ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ఆయన సందర్శించారు. వాహనాలను శూన్యంగా తనిఖీ చేస్తూ సిబ్బంది విధులను పరిశీలించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 24 గంటలు అప్రమత్తతతో వీడియోగ్రఫీ నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేయాలని సూచించారు. 50,000 కంటే ఎక్కువ నగదు ఉన్నప్పుడు సరైన పత్రాలు లేకుండా ఉంటే వాటిని సీజ్ చేయాలన్నారు. జిల్లా గ్రివెన్స్ కమిటీ వద్ద సరైన పత్రాలను సమర్పించి నగదును విడిపించుకోవాలని తెలిపారు. చెక్పోస్ట్ వద్ద ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, ఇన్కంటాక్స్ శాఖల వారు విధులను నిర్వహిస్తున్నారని, జిల్లాలో 6 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. వేసవిలో తీవ్రమైన ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఎండీ సూచనల మేరకు ఉద్యోగులకు మజ్జిగ, ఓఆర్ఎస్ను అందిస్తున్నారు. గురువారం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా మధ్యాహ్న సమయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మజ్జిగ అందజేశారు. ఆర్ఎం సోలోమాన్, డిప్యూటీ ఆర్ఎం ప్రణీత్, ప్రవీణ్, డిఎం కల్పన తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు వేసవిలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆర్ఎం సూచించారు. విధి నిర్వహణ సమయంలో మంచినీరు, ఓఆర్ఎస్ను దగ్గర ఉంచుకోవాలన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆశారాం బాపూజీకి బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన భక్తులు గురువారం భారీ ఆందోళన చేపట్టారు. పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్మరక్షణ కోసం పాటుపడ్డ సంత్ శ్రీ ఆశారాంజీ బాపుకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం అందించేందుకు బెయిల్ ఇవ్వాలని ఆశారాం బాపు భక్తులు కోరారు. స్థానిక గాంధీ ప్రింటింగ్ ప్రెస్ సమీపంలోని ఆశారాం బాపూజీ ఆశ్రమం నుండి పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వరకు భక్తుల నినాదాల నడుమ ర్యాలీ కొనసాగింది. అనంతరం కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి బాపూజీకి బెయిల్ మంజూరు చేయాలని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో నాగ్పూర్ సమితి అధ్యక్షులు శోభారాంబాయి, ఆదిలాబాద్ అధ్యక్షులు పొచ్చన్న, అల్కా బహెన్, ఛాయా బహెన్, నీలూ బహెన్, మురళి, త్రిశూల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పలువురు భక్తులు మాట్లాడుతూ ఆశారాం బాపూజీ ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తున్నందున ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత 11 సంవత్సరాలుగా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మానవతా దృక్పథంతో బాపూజీకి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇస్ విషయ మే కే పుజే బాపూజీకి రిహాయికి మాంగ్ కే లియే పిచ్లే 11 వర్షో సే బాపూజీ కా ఏక్ భీ బెయిల్ నహీ మిలీ ఔర్ బాపూజీ కే స్వాస్థ్య కో దేఖ్తే హువే ఆజ్ హమ్ బాపూజీకి రిహాయికి మాంగ్ కే లియే ఆయే క్యో क्योंकि राम रहीम को बेल मिल जाती है. बापूजी का स्वास्थ्य देखते हुए आज तक बापूजी को बेल नहीं मिली, तो ये भेदभाव हमारे साथ क्यों किया जा रहा है? ऐसा क्या दोष है जो बापूजी को आज तक एक बेल भी नहीं, एक भी पैरोल नहीं? क्योंकि यही दोष हुआ बापूजी का. बापूजी ने आज धर्म की रक्षा करते हुए इतने लोगों को संभाला, तो आज ये किसी को दिख क्यों नहीं रहा? सरकार को भी क्यों नहीं दिख रहा? प्रशासन को क्यों नहीं दिख रहा? हमारा धैर्य, हमारी शांति की ज़्यादा परीक्षा न ले. हमने धैर्य भी बहुत रखा, शांति भी बहुत रखी. अब हमारी धैर्य की डोर टूट चुकी है. अब अगर ये महिलाएं रोड पर, सड़क पर उतर आई, तो अंतर्राष्ट्रीय पे हम आंदोलन करेंगे. इसको कोई नहीं रोक सकता और इसका जिम्मेदार केवल प्रशासन और सरकार रहेगा, ये मेरा वादा है. సంత్ బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను గురువారం బేలా మండలంలోని మసాలా గ్రామంలో వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర చేపట్టగా భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
సద్గురు బ్రాహ్మలిన్ బాజీరావు బాబా సప్తాహ, జ్ఞానేశ్వరి హరినామ సప్తాహ ముగింపు వేడుకలు బేలా మండలంలోని మసాలా గ్రామంలో ఘనంగా సాగాయి. సప్తాహను పురస్కరించుకుని గత వారం రోజులుగా చేపడుతున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రభాత భేరి, ధ్యాన, కీర్తన, ప్రవచన, హరిపాటు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఇక సప్తాహ ముగింపు సందర్భంగా గురువారం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. సద్గురు బాజీరావు బాబాకి దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను అందంగా అలంకరించిన రథంలో ఉంచి ఊరేగింపు జరిపారు. బాబా చిత్రపటంతో కూడిన పల్లకికి భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శోభాయాత్ర అనంతరం దహీహండి, కాల, మహా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గంగాపుత్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి సలేంద్ర శివయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇటీవల 37 కార్పొరేషన్లకు వివిధ సామాజిక వర్గాన్ని చైర్మన్గా ఎంపిక చేస్తూ నిర్ణయించడాన్ని తెలంగాణ మనముదిరాజ్ మహాసభ ఆదిలాబాద్ పట్టణ ముదిరాజ్ సంఘం స్వాగతిస్తుంది. అయితే ఇందులో వాస్తవానికి సాయి కుమార్ అనే అతను గంగపుత్ర సామాజిక వర్గానికి చెందినవారు, కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన జీవోలో ఆయనను సాయి ముదిరాజ్గా పేర్కొంటూ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ని ముదిరాజులకు అప్పగిస్తున్నట్టు ఇవాళ ప్రభుత్వము తప్పుడు నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సాయి అనే అతను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ప్రభుత్వ గజిట్లో మాత్రం ఆయనని ముదిరాజుగా పేర్కొంటూ ఇవాళ ముదిరాజుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం అనేది మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. బేలా మండల కేంద్రంలో సామాజిక కార్యకర్త రాము బర్కాడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడున్న వారికి మంచినీటిని అందజేసి సేవా కార్యక్రమాల నిర్వహణ పట్ల అతిథులు అభినందనలు తెలియజేశారు. వేసవి సమయంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పలువురు స్వచ్ఛందంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే బేలా మండల కేంద్రంలో సామాజిక కార్యకర్త రాము బర్కాడే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు దత్తానిక్కం రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం స్థానికులకు మంచినీటిని అందజేశారు. కార్యక్రమంలో రాము మర్కాడే, గణేష్ బోన్, మోరేశ్వర్, కృష్ణ, సలాం దేవరావు, నవీన్, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తానిక్కం మాట్లాడుతూ బేలా మండల కేంద్రానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారని, వేసవి కాలంలో వారికి తాగునీటి ఇబ్బందులు రాకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. బేలా మండల్ మే శివాజీ చౌక్ మే పాన్ పూరీ కా ఉద్ఘాటన కియా గయా హై, యే హమారే రాముజీ భర్కాడే ఇన్కే ఆధారం మే ఉనో జో ఆజ్ ధూప్ కాలా స్టార్ట్ హోగా మార్చ్ లగ్గా, ఇస్లియే జో ఆనే జానే వాలే పబ్లిక్ కు
जो पानी का जो समस्या है, धूप काले में पानी अत्यावश्यक है, इसीलिए ठंडा पानी की पान पोई यहाँ पे मेला मंडल में शुरू करी की गई है। इसके बारे में हमारे तरफ से हम रामू जी भरकाड़े इनको बहुत बहुत धन्यवाद देते हैं। वार्ता मुगिंचे मुंदु हेडलाइंस मरोसारी। 10వ తరగతి పరీక్షల్లో మాస్క్ ఆపింగ్ పై వచ్చిన అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు. ఊటూరులో బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. 10 పరీక్షా కేంద్రాన్ని సందర్శించి అధికారులకు విస్తృత సూచనలు చేసిన జిల్లా ఉన్నతాధికారులు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పిప్పర్వాడ అంతర్రాష్ట్ర చెక్పోస్టు పరిశీలన. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు స్పష్టీకరణ. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి జోగురామన్న సూచన. ఎన్నికల సన్నద్ధతపై ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం. అటవీ సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సాగిన కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి రక్షణపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచన. అటవీ శాఖ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన భారీ బైక్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.